మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని విమర్శించేస్తాయి టీడీపీ నాయకులకు లేదని ముస్లిం మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజాద్ అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అంజాద్ మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ దగ్గర నుంచి మంత్రి వరకు నిత్యం ప్రజల్లోనే ఉంటారని అవినీతికి ఆస్కారం లేదన్నారు. గతంలో పొదలకూరు తహసీల్దార్గా పనిచేసిన వీరి వసంతరావు సక్రమంగా ఉండే పనులు చేయకుండా వంకరగా ఉండే పనులు చేయడం వల్ల అతన్ని అధికారులు సస్పెండ్ చేశారన్నారు. ఆ విషయాన్ని కాకానికి అంటకట్టడం ఎంతవరకు సబబని అన్నారు. టీడీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో గుమ్మడికాయ దొంగలంటే భుజాలు దొంగతున్నట్టు, అలాగే ఏదో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్టు గుంపుగా కూర్చొని వక్రంగా వ్యంగ్యంగా ఈరోజు మా నాయకుడు మాజీ మంత్రివర్యుడు సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రజెంట్ జిల్లా పరిషత్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారి మీద ఈరోజు వాళ్ళు మాట్లాడేటువంటి విధానం చాలా హేయంగా ఉంది, సిగ్గుగా ఉంది. సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. ఎవరు ప్రజా జీవితంలో ఉన్నారు, ఎవరు ప్రజల కోసం పరితెప్పించాడు, రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ప్రజలతో ఎవరు గడుపుతున్నాడు అనేది అవన్నీ చూడు చూసుకోకుండా నిస్సిగ్గుగా ఇష్టం వచ్చినట్టు మీ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి గారు ఆదేశాలతో మీరు ఈరోజు మాట్లాడేటువంటి విధానం సరైన విధానం కాదు. మీరు మాట్లాడారు ఈరోజు రెండు మూడు పాయింట్లు ఈరోజు మాట్లాడుకోవాలి. ఈరోజు ప్రెస్ మీట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో పెట్టడానికి ప్రధాన కారణం మా నాయకుడి మీద మీరు మాట్లాడినటువంటి మాటలు. సిగ్గుండాల మాట్లాడేటప్పుడు ఈరోజు తహసీల్దార్ ఇష్యూ తీసుకొచ్చారు. అసలు మాకు సంబంధం లే, మేము మాట్లాడకూడదు. వాస్తవం ఎత్తుకుంటే ఒక అధికారి గురించి మాట్లాడకూడదు, కానీ మా నాయకుడి గురించి మాట్లాడే కాబట్టి ఈరోజు మేము మాట్లాడాలి. ఎక్కడో ఏదో చేస్తే మా నాయకుడిని ఆపాదించడం ఇది సరైన చర్య కాదు. ల్యాండ్కి సంబంధించినటువంటి విషయంలో మా నాయకుడు ఏ రోజు కూడా ఏ అధికారిని కూడా ఏ నాయకులను కూడా ప్రజలను కూడా అక్రమంగా చేసిన దాఖలు అయితే ఎక్కడ లేవు, సక్రమంగానే చేశారు. ఇది కరెక్ట్గా ఉంటే చేయమని చెప్పాడు, కానీ అధికారులకి వంకర మార్గంలో ఉండే పాస్ పుస్తకాలను వాటన్నింటిని కూడా ఆయన ఏదో విధంగా చేసి మా నాయకులకి ఏమని చెప్పి ఇప్పుడు ఏ రోజు కూడా మాట్లాడినా. ఎవరైతే అనుభవంలో ఉంటారో వాళ్ళని గుర్తించండి, గుర్తించి వాళ్ళ రైతులకు ఇవ్వండి. రైతుల నోట రైతుల కన్నీరు మనకు కాదు, రైతే రాజు అనుకున్నాడు మా నాయకుడు. కాబట్టి ఎవరిని కూడా అనుభవంలో ఉన్నటువంటి ఎవరి అనుభవంలో ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ పొలాల్ని వారికి కట్టబెట్టండి అని చెప్పేసి అధికారులు ఆదేశించుకుంటారు తప్ప ఒకరి పొలాలు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇవ్వండి, అనుభవం లేకుండా పర్వాలేదు వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఏ రోజు కూడా మా నాయకుడు ఎవరిని కూడా ఆదేశించలే. గుర్తు పెట్టుకోండి మీరు, ఎక్కడైనా దాదాపు 2006 జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా అవినీతి కానీ అవినీతి చేసిన పాపానికి ఎక్కడ పోలా. ఎప్పుడు కూడా అవినీతి అనేది ఆవిడ దూరంలో పెట్టాడే తప్ప ఎప్పుడు కూడా దాని దగ్గర కూడా రానిలా. కానీ ఈరోజు మీరు సోషల్ మీడియా వేదిక మీరు అందరూ కూడా మాట్లాడుతున్నారు, ఖనిజ సంపద అంటున్నారు, అట్లాగే లేఅవుట్లు అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఈరోజు మాకు మంత్రి గారు మాజీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరఫున మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు లేఅవుట్లు మీ బినామీలు అని చెప్పారు. మీరు ఈరోజు పొదలకూరులో ఉండే లేఅవుట్ మీ బినామీలు అన్నారు. ఆ బినామీలు ఈరోజు మీకు ఎందుకు ప్రియంగా ఉన్నారు, ఎందుకు ప్రియమయ్యారు అంటే అమ్మిలో మా నాయకులు కొన్నారు వాళ్ళు కదా, వాళ్ళ మీద మీరు కేసులు పెట్టారు కదా. కేసులు పెట్టడం ఈరోజు మంచి అంటే మీరు సోమిరెడ్డి గారు స్పష్టంగా మాకు ఇది దీనికి సమాధానం మీ పక్కనే కావాలి. మీరేమన్నారు సక్రమ మార్గంలో ఉంటే చేయమని చెప్పారు, సక్రమార్గం లేదని చెప్పి కేసులు పెట్టారు కదా. కేసులు పెట్టినప్పుడు వాళ్ళ మీరు మీ దగ్గర దరి చేర్చుకొని ఈరోజు వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించి మీ ఆధ్వర్యంలో చేస్తారని చెప్పేసి వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించారు కదా. దానికి మీ యొక్క వెనక లోపల ఉండేటువంటి విషయం ఏందో చెప్పాలి మీరు. అంటే
ఎప్పుడు లేనటువంటి సంస్కృతి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి సంస్కృతి. లేవట్ల దగ్గర ఎకరాకి ఎంత తీసుకుంటున్నారు మీరు? దాని సమాధానం చెప్పండి. మీ ఊళ్ళో చెప్తున్నారు మీకు జంచాలుగా మీకు మీ పక్కన ఉండే మీ అందరిలో పనిచేస్తున్నాం చెప్పేట వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు ఎకరాకి తీసుకుంటున్నారు అని చెప్పి. కోడే కుస్తాం ఉంది 13 దాని మీద మీరు సర్దుబాటు దిద్దుబాటు చర్యలు చేసుకోండి. అంతేగాని పొత్తు లేస్తే మా నాయకుడు చెప్పండి మీకు. మా నాయకుడు ప్రజా జీవితంలో ఉన్నాడు, ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు, వాళ్ళ తరఫున పోరాడతాడు. అంతే తప్ప ఇలాంటి అవినీతి అక్రమాలకి మా నాయకుడు ఎప్పుడు కూడా దూరంగానే ఉంటాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు పొదలకూరు మండల పార్టీ అధ్యక్షుడు అలాగే అనుచరగణం అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు కదా, 52 లేఅవుట్లు సక్రమ మార్గం లేవని చెప్పారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ 52 లేఅవుట్ల మీద ఈరోజు ప్రభుత్వం మీదే, మీ ఎమ్మెల్యే మీ వాడు, దమ్ము ధైర్యం ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయి. అంతేగాని లేని పోని మాటలు లేని పోని రాతలు రాసి సోషల్ మీడియా ఉందని చెప్పేసి అట్లాగే వంగాస్త్రాలతో ఎప్పుడు కూడా మాట్లాడేటువంటి వాళ్ళు ఈరోజు అంత ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఎక్కడయా మీరు? మీ స్థాయి ఉందయా? కాకాని గవర్నరేట్ కానీ ఏకవచనంతో మాట్లాడే నైతిక హక్కు మీకు ఏడుదని చెప్తున్నాను నేను ఈరోజు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తా ఉండా, మీరు చర్చకు రావాలంటే అభివృద్ధి మీద రాండి. అంతేగాని అవినీతి మీద ఎటో మీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతికి తెరలేకపోయినటువంటి విధానం మనం చూసాం గతంలో. చూసాం గతంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతు రథాలను ఏ విధంగా చేశారో తెలుసు. అట్లాగే మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకొని రైతులకి నడ్డి విడిచిన సంఘటన మనం చూసాం. ఈ మా నాయకుడు కూడా చేశాడు మంత్రిగా, ఎక్కడ కూడా చాలా స్పాస్ఫరెంట్గా పనిచేశాడు. అందరినీ సమయం పరుస్తూ నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.